ఏదో చెప్పండి, అసలు శాంతి చెప్తున్న దాంట్లో నిజముందా, మదన్ మోహన్ చెప్తున్న దాంట్లో నిజముందా, ఏం అర్థం చేసుకోవాలి? 2016లోనే విడిపోయాము అని చెప్పి శాంతి చెప్తుంది, కానీ మదన్ మోహన్ విడిపోలేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. డీటెయిల్స్ ఏం చెప్పినా సరే అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి, బట్ చెప్పింది మాత్రం నమ్మాల్సిందే అనే విధంగా ఉన్నటువంటి అందరూ, ఇక్కడ శాంతి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నమ్మే విధంగా, నమ్మించే విధంగా వాళ్ళ మాటలు ఉంటున్నాయి. ఎందుకు అంటే 2016కి సంబంధించి 2022 వరకు కూడా ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, ఈ మధ్య గ్యాప్లో జరిగినటువంటి మొత్తం అన్ని సంఘటనలు కూడా, అంటే విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే బర్త్డే కేక్ మీద మదన్ పేరు రాయడం కావచ్చు, లేకపోతే మొత్తం వ్యవహారాల్లో అనేక పార్టీలకు సంబంధించి లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళడం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇక్కడ మదన్ కనబడతాడు. కానీ 2016లోనే విడాకులు ఇచ్చేసామని అయితే శాంతి చెప్తుంది. మరి బీచ్లో డ్యాన్స్ వేసింది ఎవరు? బర్త్డే కేక్ మీద మదన్ మోహన్ పేరు రాసినటువంటి వ్యక్తులు ఎవరు? సో ఈ లెక్క ప్రకారం, అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం మనమేమనుకోవాలనుకుంటే, ఒకటే సింపుల్గా 2016 ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అది 2022 బయటకు వచ్చాయి కాబట్టి, అది కాదు 2022లో తీసినటువంటి ఫోటోలను 2016లో బయటకు వచ్చాయి అని అనుకోవాలి. ఖచ్చితంగా ఇలానే అనుకోవాలి, 2016 2022 ఇలా అనుకోకూడదు, 2022లో తీసినటువంటి ఫోటోలు 2016లో బయటకు వచ్చాయి అంటే ఇది ఇది జరగదని మనకు తెలుసు, కానీ అది నమ్మాలి, అది ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. శాంతి ఒకవైపు వచ్చేస్తుంది, ఆమె దేవాదాయ శాఖకు సంబంధించి నేను పనిచేస్తున్నాను, ఇప్పటి వరకు కూడా అనేక భూములు, వందలాది భూములు అన్నీ కూడా పక్కకు వెళ్లకుండా గవర్నమెంట్ సొత్తు కాబట్టి గవర్నమెంట్ వైపే ఉండే విధంగా నేను కాపాడుతూ వచ్చానని అయితే ఆయన చెప్తున్నారు. రైట్, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆమె గవర్నమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల లెక్కలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు తీయబోతుంది, దేవాదాయ శాఖ మంత్రి క్లియర్గా కూడా ఆ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తీస్తున్నారు. అది ఒకవైపు జరుగుతూ ఉండగానే ఇక్కడ అసలు విషయం ఇది ఏంటంటే, మదన్ మోహన్ రెడ్డి కావచ్చు, సుభాష్ కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, శాంతి కావచ్చు, వీళ్ళలో ఎవరి మాటలు నిజం, ఎవరు చెప్తున్నది నిజం అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అంటే ఒక వ్యక్తి తనను తానే మోసం చేసుకోవడం అంటే ఒక అబద్ధాన్ని చెబుతున్నప్పటికీ కూడా, చెప్తున్నటువంటి ఆ అబద్ధాన్ని తనకు తానే అబద్ధం తెలిసినా కానీ అది అబద్ధమైనా సరే చెప్పేది నమ్మాలి అనే విధంగా ఎదుటి వ్యక్తిని నమ్మించే ప్రయత్నమే ఇది. సింపుల్గా స్ట్రైట్గా ఒకటి, బీచ్లో డ్యాన్స్ వేసింది ఎవరితో? అది 2016 ముందా, 2016 తర్వాతనా, 2022లోనే కదా, మరి అది ఎలా వచ్చింది అంటే ఆమె కూడా కొన్ని సమాధానాలు చెప్తుంది. అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్ళి రావడం ఏంటో అది ఎవరికి అర్థం కాదు అటువంటి విషయం. అంటే అప్పుడప్పుడు ఫ్లాట్కి వెళ్తూ ఉంటాను, అక్కడ తనకు సంబంధించినటువంటి కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ థింగ్స్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటాను, మరి థింగ్స్కి సంబంధం ఏంటి, డ్యాన్సులు వేయడం ఏంటి? సో 2016లో విడాకులు తీసుకున్నప్పుడు, 2016లో విడిపోయినప్పుడు, 2022లో బీచ్లోకి వెళ్ళేసి డ్యాన్సులు వేయడం ఏంది, ఇదేందో ఈ గందరగోళము, ఈ ఇటువంటిదేంటో అనేది అర్థం కావడం లేదు. సైట్ ఇది కూడా పక్కన పెడితే, సుభాష్ ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఆయన ఒక అడ్వకేట్, ఆయన బయటికి రాడు, మొత్తం ఇంత గందరగోళం జరుగుతున్నా కానీ, ఇంత వ్యవహారం జరుగుతున్నా కానీ ఆయన మాత్రం ఎక్కడికి రాదు. కానీ గతంలో శాంతికి సంబంధించినటువంటి బిడ్డ విషయంలో బర్త్డే పార్టీ ఏదైతే ఉందో ఆ బర్త్డేకి సంబంధించి మొత్తం వ్యవహారాలన్నీ కూడా, అంటే బారసాల కావచ్చు, లేకపోతే పుట్టినప్పటి నుంచి బారసాల వరకు కూడా జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా సుభాషే దగ్గరుండి మరి చేసుకుంటూ వచ్చారు. ఈ మరి సుభాష్ ఎవరు అంటే విజయసాయి రెడ్డికి రైటు, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ కూడా ఈ సుభాషే, మరి ఆయన ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇవంతా కూడా ఇంత గందరగోళం నడుస్తున్నా కానీ ఎవరి వాదన వాళ్ళదే. మతానికి నష్టపోయింది ఎవరంటే మదన్మోహన్. మదన్మోహన్ ఒకటే మాట, ఎంత దూరం అయినా వెళ్తాను అని చెప్తున్నప్పటికీ ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హోమ్ మినిస్టర్కి సంబంధించి అనితకు ఆల్రెడీ కంప్లైంట్ నిన్ననే ఇచ్చేశారు కాబట్టి ఇక వాళ్ళు ఆల్రెడీ తీశారు. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, మరోవైపు దేవాదాయ శాఖ, ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడ ఎక్కడ మొత్తం పిల్లర్లు వేయాలో అన్నీ కూడా పిల్లర్లు వేసేశారు, మొత్తం నిర్మాణాలన్నీ కూడా. అంటే ఎవరు ఏ స్థాయిలో మోసం చేశారో అనే స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రాంగ్ పిల్లర్లు అయితే ఇప్పుడు పడుతున్నాయి. కాబట్టి చెప్పినటువంటి మాటలు, అంటే ఈరోజు ఆమె అఫీషియల్గానే ఒక 2 డేస్ బ్యాక్, 3 డేస్ బ్యాక్ నుంచి కంటిన్యూగా చెప్తూనే వస్తుంది, నాకు విడాకులు అయిపోయాయి, 2016లోనే విడాకులు అయిపోయాయి, ఆ తర్వాత తన లైఫ్ తనది, సో మదన్ ఎవరో తెలియదు, లేకపోతే మదన్కి సంబంధించినటువంటి బిహైండ్ ఏముందో మీరు ఒకసారి కనుక్కోండి, ఇలా అనేక మాటలు చెప్తుంది. ఆ బిహైండా లేకపోతే ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ అవన్నీ తర్వాత సంగతి. 2016లో విడిపోతే 2022లో బీచ్లో డ్యాన్స్ వేసింది ఎవరు? విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి మదన్ మోహన్ నా భర్త ఈయన విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి హెల్ప్ చేయమని అడిగింది ఎవరు?
ఇవి కూడా ఉన్నాయి కదా. మరి వీటికి సమాధానం ఎవరు చెప్తారంటే మాత్రం ఇటువంటి క్వశ్చన్లు అడగకూడదు, ఇటువంటి సమాధానాలు అడగకూడదు. ఆమె మనం కూడా మహాలో ప్రసారం చేసాం, మహాకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెలికాస్ట్ చేశాం. మరి అలా ప్రసారం చేసినటువంటి వాటన్నిటినీ కూడా ఏ అదిగో అదిగో దయ్యం ఇదిగో దయ్యం అన్నట్టుగా కానీ అక్కడ ఏంటి అసలు వాస్తవం అనేది మనం చెప్పినప్పుడు దాన్ని కాకుండా ఏదేదో మాట్లాడుతూ వచ్చారు. రైట్, మాట్లాడినంత మాత్రాన అది నథింగ్ నథింగ్ డూయింగ్, అది ఏమీ అయ్యేదేం లేదు. ఇక్కడ ఒకటే సింపుల్గా స్ట్రైట్గా ఒకటే, 2016-2022 వరకు ఉన్నటువంటి వీటికి సమాధానం ఎవరు చెప్తారు అనేది మెయిన్ క్వశ్చన్. అదొక మధు, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ లో చూస్తుంటే గనక శాంతి ఏమో నేను సుభాష్ ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పారండి. సుభాష్ ఏమో నేను ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే చేశాను, నాకు ఫ్యామిలీ ఉంది, నేను డిఎన్ఏ టెస్ట్ కైనా సిద్ధమే అని చెప్పి సుభాష్ చెప్తున్నారు. కానీ ఆయన ఎక్కడ బయటకు వచ్చి ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు శాంతి ఏం చెప్తుంది, తన వర్షన్ వైపు వచ్చేసి మేము విడిపోయామని చెప్తుంది. మదన్మోహన్ ఏం చెప్తున్నాడు, అసలు ఆ లెటరే ఫేక్, అది మొత్తం అంతా కూడా అబద్ధమే, తను ఏదైతే చూపిస్తుందో శాంతి చూపిస్తుందో అదంతా కూడా అబద్ధమే, ఆ సిగ్నేచర్స్ కావచ్చు అవన్నీ కూడా ఫేక్ అని అయితే ఈయన కొట్టి పాడిస్తాడు. విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, అసలు నాకు ఏమాత్రం సంబంధం లేదు, నేను జెన్యున్ క్యాండిడేట్ని, నా మీద ఇటువంటి అభాండాలు ఇస్తున్నాను అనేది ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి చెప్పారు. మరి వాస్తవం ఏంటి? సుభాష్ ఎవరు? సుభాష్ ఎందుకని మధ్యలోకి వచ్చారు? నా భర్త సుభాష్ అని చెప్తున్నాం ఏంటి చెప్పడం ఏంటి? అదేవిధంగా విజయసాయి రెడ్డితో తనకు సంబంధం ఉందని చెప్పడం ఏంటి? ఆ లెటర్ ఇవ్వడం, మదన్మోహన్ లెటర్ ఇవ్వడము, దాని మీద దానికి సంబంధించి ఇంత వివాదం జరగడము, ఇవన్నీ కూడా ఒక గందరగోళం. అంటే ఒక శాంతి అనేటటువంటి ఒక మహిళ చేసినటువంటి మొత్తం వ్యవహారంలో ఎవరు ఏం చెప్పాలో ఎవరికి అర్థం కావడానటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే శాంతినేమో తన మాట ఒకటే మాట తనకు సంబంధించి విడాకులైపోయాయి, విడాకులైపోయాయి. మరి విడాకులు అయిపోయిన తర్వాత ఒకటే, 2016 విడాకులు అయిపోతే 2022 బీచ్లో డ్యాన్స్ వేసింది ఎవరితో? సో అది కూడా గ్రాఫిక్స్ ఏమన్నా క్రియేట్ చేశారా? అది కూడా చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అది నిజం కాదు, అది గ్రాఫిక్స్ డిజైన్ చేశారు, ఏఐ మేటా ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిందని అలా చెప్పినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఎందుకంటే అప్లోడ్ చేసిన 2016 ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి 2022లోనే, మరి దాన్ని అయితే అబద్ధం మార్చలేం కదా. సో ఇలా అనేక క్వశ్చన్స్ అయితే లేకపోలేదు. వీటన్నిటికీ సమాధానం వచ్చినప్పుడు వెంటనే ఇంకొక మాట వచ్చేస్తుంది, నేను చాలా కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చాను, ఈ ఉద్యోగం ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పేటటువంటి మాటలు వెంటనే ఆ టాపిక్ తీసుకుని చేయడం అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే ఉంది. ఖచ్చితంగా దేవాదాయ శాఖ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రెండు శాఖలు కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఎందుకు ఇంత ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అంటే గ్రౌండ్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. దేవాదాయ శాఖ దగ్గర ఉన్నది ఎంతో మనకు తెలియకపోయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర, ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర అత్యంత కీలకమైనటువంటి విషయం. నాట్ ఓన్లీ ఈ శాంతి, విజయసాయి రెడ్డి, మదన్ మోహన్, సుభాష్ వీళ్ళ కేసు మాత్రమే కాదు, వీళ్ళ నలుగురికి సంబంధించినటువంటి వేరే ఇతర కేసులు దేవాదాయ శాఖకు విజయసాయి రెడ్డికి మధ్యలో అనుసంధానమైనటువంటి కొన్ని గెస్ట్ హౌస్ల పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటికి రాబోతున్నాయి. రీసెంట్గానే కొంత కీలకమైనటువంటి సమాచారం, అది ఇప్పుడు మనం బయట పెట్టలేము, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగినీలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇచ్చినట్టుగా తెలుస్తుంది, లేదా పోలీసులు రాబట్టారైతే మనం చెప్పలేం. కానీ మొత్తానికైతే దేవాదాయ శాఖ, అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని గెస్ట్ హౌస్ల వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏపీ పోలీస్ డిపార్ట్మెంటు ఆల్రెడీ సంపాదించింది, వాళ్ళ దగ్గర పక్క ఎవిడెన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. అయితే మధు, నేను విడాకులు తీసుకున్నాను అని చెప్పి శాంతి చెప్తుంది, కానీ మదన్మోహన్ చూస్తే కనుక మనకి 2024 జూన్ 11th విడాకులు పత్రం మీద నాతో బలవంతంగా సైన్ చేపించుకున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ఇందుకు అసలు మనం ఏది నిజమనుకోవచ్చు? ఇక్కడ ఒకటి లెటర్ కావచ్చు, ఆ లెటర్ని తర్వాత ఏదో ఇప్పుడు ఆ లెటర్ చెప్తున్నట్టుగానే అది అయిపోదు. లెటర్ చూపించడము, సంతకాలు పెట్టేసుకోవడం, విడిపోయాము అనుకున్నప్పుడు సింపుల్గా ఒకటే, విడిపోయాము అన్నప్పుడు కలిసి ఉన్నటువంటి వీడియోస్ ఏంటి అనేది ఒకటి. రైట్, ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, అనేక మంది వస్తూ ఉంటారు, ఏపీకి సంబంధించినటువంటి అనేక మంది, ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉంటారు, సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్తుంటారు. అలాంటిది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన పోస్టులో ఉన్నటువంటి ఒక మహిళా ఉద్యోగికి హెల్ప్ చేయడం తప్పులేదు. సో ఆమె హెల్ప్ కావాలని వచ్చినప్పుడు సామాన్యులు చాలామంది వస్తూ ఉంటారు, మరి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి కదా. అలా కాకుండా స్పెషల్ కేటగిరీ కింద
ఇలా హెల్ప్ చేయడం అనేది ఇలా డౌట్. సో ఈ హెల్ప్కి ఇంకొక హెల్ప్ ఏంటి అంటే, ఇంకొక హెల్ప్ అంటే నేను ఏదో భూత్ అనట్లేదు, చాలా పర్ఫెక్ట్గా ఈ హెల్ప్ చేసినందుకు ఈ హెల్ప్ ఏంటి అంటే, ఈయన కావాలనే విదేశాలకు పంపించారా అనేది కూడా లేకపోలేదు కదా. సో స్టెప్ బై స్టెప్ అంటారు కదా, సో ఆ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం సింపుల్గా స్ట్రైట్గా ఒకటే. 2016లో ఉన్నటువంటి ఆ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించి విడాకులు ఏవైతే ఉన్నాయో, ఆ ఫోటో ఏదైతే ఉందో ఆమె చూపిస్తున్నటువంటి దాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఖచ్చితంగా చేపిస్తారు. దాంట్లో ఎవరెవరు రాశారు, ఎవరన్నా బలవంతంగా చేస్తే సంతకాలు పెట్టించారా ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది. రైట్, అది విడాకులకు సంబంధించి వాళ్ళ ఇంటర్నల్ పర్సనల్ మ్యాటర్ కాబట్టి మనం పక్కన పెట్టేస్తే, 2016లో శాంతి చెప్పినట్టుగానే 2016లో విడిపోయి ఉంటే కేక్ మీద, కేక్ ఏదైతే ఉందో ఆ కేక్ మీద మదన్ మోహన్ పేరు ఎందుకు ఉంది? విల్లా కొనడానికి ఎందుకని మదన్ మోహన్ తీసుకెళ్లాల్సి వచ్చింది, అతనితో ఎందుకని మాట్లాడాల్సి వచ్చింది, ఇది కూడా పక్కన పెడితే, విజయసాయిరెడ్డి దగ్గరికి ఎందుకని తీసుకెళ్లారు? మరి విజయసాయిరెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడే కదా. మరి 2016లోనే విడిపోతే 2022లో విజయసాయిరెడ్డి దగ్గరికి మదన్ మోహన్ని ఎలా తీసుకెళ్లారు? ఇలా అనేక క్వశ్చన్స్ అయితే లేకపోలేదు. ఖచ్చితంగా చూడాలి, ట్విస్ట్లు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఈ శాంతికి సంబంధించి, విజయసాయిరెడ్డికి సంబంధించి, మదన్మోహన్కి సంబంధించి, సుభాష్ ఈ మొత్తం స్టోరీ ఏదైతే ఉందో, ఈ స్టోరీలో అయితే సైలెంట్గా ఉన్నటువంటి అనిత ట్విస్ట్లు అయితే అతి త్వరలోనే చూపించే అవకాశం ఉంది. అలాగే నా బిడ్డకి తండ్రిలో తేల్చాలి అని చెప్పి మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. మరి డిఎన్ఏ టెస్ట్ కిట్ విజయసాయిరెడ్డి కానీ సుభాష్ కానీ, మదన్ కూడా నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్లారిటీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అసలు శాంతి ప్రవర్తన గురించి దేవాదాయ వర్గాలు ఏమంటున్నాయి? ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు విజయసాయిరెడ్డి, ఏర్పాటు చేశారు మహా న్యూస్తో పాటు మరికొన్ని మీడియా ఛానళ్ళకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఓకే, చేశారు కదా. అంతసేపు అంత గొంతు చించుకొని ఓ లబోదిబో 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 అంటూ కూడా విజయసాయిరెడ్డి అదే ఇలా అలా అలా అంటూ కూడా మాట్లాడారు కదా. అరే అలా ఇలా ఇలా కాదు కదా, అసలైనటువంటి మ్యాటర్ ఏంటి కదా అనేది చెప్పాలి కదా. మరి అది ఎందుకు చెప్పలేదు అంటే దాని దగ్గర అది సమాధానం లేదు. అంటే ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసి మిగతా మొత్తం విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎస్, వార్తలు ప్రసారం చేస్తారు, చేయకుండా ఉండడానికి నువ్వు అతీత శక్తులేం కాదు కదా. ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీద అందులోనూ ఒక విజయసాయిరెడ్డి లాంటి టాప్ పర్సన్ మీద వచ్చినప్పుడు చేస్తారు, చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. కానీ సమాధానం చెప్పకుండా సుల్లంతా చెబితే ఈ విధమైనటువంటి రిజల్ట్సే బయటకు వస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఫోటోలు పక్కన పెడితే రానున్న కాలంలో కాబోతున్నటువంటి కొత్త ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో, ఆ కొత్త ఎఫ్ఐఆర్లలో కావాల్సినటువంటి సాక్ష్యాలు అప్పుడు ఇప్పుడు వచ్చిన దానికంటే నిజమైన అసలైనటువంటి, అంటే ఇప్పుడు జస్ట్ మీ మీద అలిగేషన్ వచ్చింది కదా, అలిగేషన్ వచ్చిన దానికంటే అసలైన సాక్ష్యాలు అప్పుడు బయటికి రాబట్టే పనులు అయితే హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు, డీజీపీ కూడా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి మెయిన్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నా నేను, గెస్ట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఎందుకు ఈ పదం ఇక్కడ వాడాల్సి వచ్చింది అంటే రానున్న కాలంలో అర్థమైపోతుంది. గెస్ట్ హౌస్లకి వెళ్ళినటువంటి వాళ్ళెవరు, ఆ గెస్ట్ హౌస్లలో ఉన్నటువంటి వాళ్ళెవరు, గెస్ట్ హౌస్లకు ఆహ్వానం వెళ్ళింది ఎవరికి, వెళ్ళినటువంటి ఆహ్వానాలకు వచ్చినటువంటి వాళ్ళెవరు, సో మొత్తం అంతా కూడా దాగి ఉంది. ఆ మొత్తం వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇటువైపు మొత్తం ఉన్నటువంటి ఆ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లలో దాగినటువంటి చీకటి గుట్టేంటో త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.